చెప్తే వెంటనే ఈ రోజున సీఎం రమేష్ గారు పెందుర్తి మన రమేష్ బాబు మన రమేష్ గారికి ఇద్దరికి మద్దతుగా నేను ఎన్డీఎం కూటమికి మద్దతు తెలుపుతున్నాను, లేదంటే వాళ్ళిద్దరికి మద్దతు తెలుపుతున్నాను అన్న ఒక మాట అనగానే చిరంజీవి వచ్చినా ఎవరొచ్చినా ఏమవ్వదు మాకు, సింహం సింగిల్ గా వస్తే వాళ్ళు సింహాలు అంటాయి. ఒక్కసారి మీ ముఖాలు చూసుకున్నారా? అర్థంలో మీరు సింహాలా ఉన్నారా? మీరు గుంట నక్కల సమూహంలా ఉన్నారు తప్ప మీరు సింహాలా? మీరు సింహం ఎలా ఉంటుందో చెప్తాను మీకు, అది గడ్డంగా చూసుకోదండి. సింహమే మీతో పోరాడింది, అంటే గుంట నక్కలు హైనాలు తోడేళ్లు ఎన్ని వచ్చినా మేము సింగిల్ గా వస్తామంటే బాబు సజ్జల రామకృష్ణారెడ్డి నీకు నా సంగతి తెలియదు. నీకు నేను ప్రతిరోజు జగన్ కూడా చెప్తున్నా, జగన్ కూడా చెప్తా ఉన్నా, నువ్వు కులాలని విడగొట్టి ఆంధ్రప్రదేశ్ ని పాడు చేయలేవు. నువ్వు కులాలు విడగొట్టే కొద్దీ నేను కులాలని ఏకం చేస్తాను. నువ్వు శక్తి బలజల్ని వదలట్ల, కాపుల్ని వదలవు, మత్స్యకారుల్ని వదలవు, ఎస్సీ సామాజిక వర్గాన్ని వదలవు, ఎస్సీల్ని కూర్చోబెట్టి ఇంకా దారుణం చంపేసి మీ ఎమ్మెల్సీ చేత చంపేస్తే ఎంత ధైర్యం కాకపోతే మీరు డోర్ డెలివరీ చేసి నేనే హత్య చేశానని చెప్పి అతన్ని జక్కంపూడి రాజా గారు భుజాల మీద పెట్టుకొని ఊరేగిస్తుంటే వాట్ ఎన్ అడ్రాసిటీ అనిపిస్తుంది. ఎంత దురహంకారం లేకపోతే మీరు ఆ పనులు చేస్తారు మీరు? అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి ఆలోచించడం మీకు భయపడతారని మీరు అనుకుంటున్నారా? బ్లేడు బ్యాచ్లను పెట్టుకొని మీరు రాజ్యాలని మీరు ప్రజల్ని నియంత్రణ చేద్దామనుకుంటున్నారా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నా, మీరు పులివెందల నుంచి వచ్చారు, లోపల ఈ అరాచకాలు చేసే మీరు ఆ ఫ్యాక్షన్ మైండ్ సెట్ నుంచి వచ్చారు నాకు తెలియదు. ఒక విప్లవకారుడు రాజ్యం పాలిటిక్స్ చేస్తే మీకు ఎలా ఉంటుందో తెలియజేస్తాను, గుర్తుపెట్టుకోండి. మీకు నా సంగతి తెలియదు. ప్రతిరోజు పొద్దున్న లేస్తే సాయంత్రం ఇంటికి వెళ్తే ఇంటికి వెళ్ళినట్టు అంతే. ఎందుకు చేస్తున్నాను ఈ సరదా? కోట్లు సంపాదించగలను, సంపాదించాను, కానీ ఈ నేల కోసం, ఈ నేల కోసం నిలబడే మనుషులు కావాలి. అల్లూరి సీతారాం రాజు గారు ఉన్నారండి? కాదు. ప్రతి సమకాలీన సమాజంలో అరాచకం మీద తిరగబడే వ్యక్తుల సమూహం, యువకుల సమూహం, నాయకుల సమూహం, యువతల సమూహం, ఆడపడుచుల సమూహం చాలా అవసరం. గతంలో ఉండేవారు అండి, ఇప్పుడు ఎవరు చేయట్లేదండి? కాదు, ఉన్నారు, ఇప్పటికీ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి చాలా మంది ఉంటే ఇంకా దేశం నిలబడి ఉంది. అందుకే అతను ప్రధానమంత్రి మోదీ అయ్యారు. వాళ్ళని ప్రేరణగా తీసుకొని మేమందరం చాలా మంది ఉన్నాం. అలాగే వైసీపీ గుండా బ్యాచ్లకి రౌడీ బ్యాచ్లకి నేను నర్సాపూర్ నుంచి పబ్లిక్ గా వార్నింగ్ ఇస్తున్నా. నేను తెగించిన వాడిని గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు గారన్నా మెత్తగా క్షమిస్తారేమో నాకు తెలియదు, కానీ ఆయన జైల్లో పెట్టిన తర్వాత ఆ క్షమ కూడా లేదు ఇప్పుడు ఆయనకు కూడా. అలాంటి వ్యక్తులు ఇద్దరం ఏకమయ్యాం, గుర్తుపెట్టుకోండి. పైన నరేంద్ర మోదీ గారు ఉన్నారు. మీరు కనుక మీ ఆగడాలు కానీ మీ రౌడిజం కానీ ఆపకపోతే ఎలక్షన్ సమయంలో మీరు ఏమాత్రం ఎర్రి గుర్రి యాశాలేసే తాట తీసి కింద కూర్చోబెడతారు.